సినిమా నటుడిగా మీ అందరి గుండెల్లో స్థానం పొందే అవకాశం కల్పించు. చాలా ఆనందం నాకు. కానీ అది నా డబ్బు సంపాదనకు, నా పేరుకో, నా కుటుంబానికైతే నాకు ఎప్పుడు ఆనందం కలగదు. అంటే మీరు కూడా సినిమాని సినిమాగానే చూడండి, సినిమాని మీద అభిమానాన్ని సినిమాగానే చూడండి. కానీ సినిమా వేరు, రాజకీయాలు వేరు. సినిమా వేరు, ప్రజాస్వామ్యం వేరు. సినిమా అనేది ఒక ఇమాజిన్, ఒక కళ, మన జీవితంలో సాధించలేని అనుకుని చేసేది సినిమా. సినిమాలో ఇదే సినిమా నేను చేయాలి అంటే ఒకడు వచ్చి ఓడిపోయి తిరిగి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన కథ చెప్పడానికి 2.5 గంటలు చాలు. ఒక 3 గంటలు సినిమా తీసేసి అయిపోద్ది. నిజ జీవితంలో అలా ఉండదు కదా. తిట్లు తినాలి, తన్నులు తినాలి, అసలు ఉంటారో లేదో తెలియదు. ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టించుకోవాలి, కేసులు పెడతారు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు. ఇంత కష్టాల మధ్య ఒక దశాబ్దం పడుతుంది. దశాబ్దాన్ని 2.5 గంటలు కుదించి సినిమా తీసేయచ్చు. అందుకే సినిమాలని నేననే కాదు, ఏ సినిమానైనా సరే మీరు చాలా సినిమాని నిజ జీవితాన్ని రెండు విడిచేసి చూడండి. సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, పెట్రియాటిజం ఇస్ ఫర్ నేషన్, అకౌంటబిలిటీ. అందుకని మీరు దాన్ని మర్చిపోకండి. మీరు ఓజీ ఓజీ అంటే నా సంతోషమే. మీరు చూస్తే నా డబ్బులు కూడా వస్తాయి. కానీ నాకు చాలా స్పష్టత ఉంది. సినిమాకి రాజకీయానికి బాధ్యత, నేను తీసుకున్న బాధ్యతకి చాలా స్పష్టత ఉంది నాకు. అందుకని కానీ నేను ఏం కోరుకుంటానో చెప్తాను, ముఖ్యంగా యువతకి. ఈ 13,326 పంచాయతీలు ఉన్న యువతకు కోరుకుంటా ఉన్నా, మీరు ఒక్కసారి ఆలోచించి కథం తొక్కితే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని యువశక్తి, మహిళా శక్తి అనుకుంటే, తల తిరిగిపోయిన నాయకులు కూడా, అనుభవజ్ఞులు కూడా, క్షేత్రస్థాయిలో, పంచాయతీ స్థాయిలో అనుభవజ్ఞులు కూడా, ఒక్క ప్రభుత్వం అంటే భయపడిపోయింది. గత ప్రభుత్వం రోడ్ల మీదకి రావడానికి భయపడ్డారు, నవ్వుపోయింది సమాజంలో. గత ప్రభుత్వపు పాలనలో నవ్వుపోయింది, మనకి ధైర్యం పోయింది. ఆ ధైర్యం మీరిచ్చారు సమాజాన్ని గుర్తుపెట్టుకున్న యువశక్తి. మహిళలు వచ్చారు రోడ్ల మీదకి, నాయకులకి చావు చచ్చిపోయిందని వచ్చారు మహిళా శక్తి బయటికి. దానికి నిదర్శనమే మన సంయుక్త గారు. ఉంటే ఉంటాం, పోతే పోతాం, గెలిస్తే గెలుస్తాం, పోతే పోతాం. కానీ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానని వచ్చారు ఆవిడ. అంటే మహిళలు తెగిస్తే కడ్గతిక్కిన కథ ఉంటుంది కదా. యుద్ధం నుంచి పారిపోతే భార్య తల్లి ఇద్దరు కూర్చోబెట్టి యుద్ధం నుంచి పారిపోయిచ్చావు కదా అని చెప్పి పసుపానం కాసులు పెడతా, నువ్వు కూడా ఇట్లా కూర్చోవని చెప్పి అటు వెళ్ళి యుద్ధం చేసి వీరస్వర్గానికి వెళ్తాడు. అంటే ఎందుకంటే ధైర్యం కోల్పోయిన సమాజంలో ఇద్దరు పనిచేస్తారు. ఆడబిడ్డ, యువకుడు. గత ఎన్నికల్లో మీరు ఏం చేసి చూపించారంటే ఇంక ఎప్పటికీ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉండదు, ఎప్పటికీ గత ప్రభుత్వం ఉండేలాగా 30 ఏళ్ళు ఉంటుంది అనుకున్న సమయంలో 151 అసెంబ్లీలు, దాదాపు 20 పైగా 30 పైగా మనకి రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నది, 11 మంది సభ్యులకి తీసుకొచ్చారు, 4 ఎంపీలకి పట్టుకొచ్చారంటే ఇది మీ సంకల్ప బలం. మాలాంటి వాళ్ళు పోరాటం చేస్తుండొచ్చు, చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తుండొచ్చు. కానీ మా లాంటి వాళ్ళందరికీ కూడా మీరు వెనక రాకపోతే, యువత మహిళా శక్తి లోపల ఉండేది మారాలని మీరు అనుకోకపోతే, ఇంత అపూర్వమైన 164 అసెంబ్లీలు మేము గెలిచేవాళ్ళం కాదు మీరు అనుకోకపోతే. మీరు అలా అనుకోబట్టే ఈ రోజున మేము 981 కోట్లు 998 ఈ రోజున గత 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు గత ప్రభుత్వం చేయలేకపోయింది, వాళ్ళ డబ్బు, వాళ్ళు చేయాల్సిన బాధ్యత. మేము వచ్చి 998 కోట్లు నిన్న రాత్రికి ప్రతి అకౌంట్లో పడేలా చేశామంటే అది మీరు మాకు బలం ఇస్తే మేము చేయగలిగాం. మీ శక్తి అది. మీరు అనుకుంటే ఆడబిడ్డలు అనుకుంటే మీ శక్తి. అలాగే ఇంకొక 1500 కోట్లు మళ్ళీ అదనంగా వచ్చేస్తాం, ఇంకో రాబోయే కాలంలో వస్తాయి. అంటే పంచాయతీలు బలోపు, చాలామంది అంటా ఉన్నారు డబ్బులు లేకుండా గ్రామ సభలేంటి, మేము అబద్ధం ఆడుతున్నా చెప్పండి. సంయుక్త గారు ప్రతి మొత్తం ఎక్కువసే 70% మంది వైసీపీ పంచాయతీ సర్పంచ్లే కదా, వాళ్ళని అడగండి. డబ్బులు పడ్డాయి అందుకనే గ్రామసభ పెడతారు మీకు ధైర్యం ఇవ్వడానికి.
ఎందుకు యువతకి చెప్తున్నానంటే, మీరు సినిమాలో ఆనందం పెట్టండి, తిరగండి, సరదాగా తిరగండి, మీరు విందులు వినోదాలు చేయండి, కానీ సమాజం పట్ల, మీ గ్రామాల పట్ల, దేశం పట్ల బాధ్యత అయితే మర్చిపోకండి. అదొకటే నా రిక్వెస్ట్. మీరు నాకు ఎన్ని చప్పట్లు కొట్టినా, మీరు ఎన్ని లక్షల కోట్ల సార్లు ఓజీ అన్నా, మీరు సీఎం అన్నా నాకు ఆనందం రాదు, కానీ మీరు దేశం కోసం నిలబడితే మటుకు నాకు వచ్చే ఆనందం ఎవరికి రాదు. అంత నమ్ముతాను మిమ్మల్ని. అంటే ఎందుకు నేను ఇంత తపన పడుతున్నాను యువతకి, మహిళల కోసం అంటే, మీరే వెన్నెముక ఈ దేశానికి. ఇంట్లో పోరాటం చేసి ఇంటికి వెళ్ళే యువకుడికి పక్కన అండగా ఉండే కూర్చునే ఒక తల్లి, నీకు అన్నం పెట్టే తల్లి, నీకు చేదోడు వాదోడుగా ఉండే చెల్లి, ఇంట్లో వస్తే కష్టం వస్తే పక్కగా ఒక భార్యస్థానంలో ఉండే ఒక పత్ని, వీళ్ళెవ్వరూ రకరకాల ఆడబిడ్డ రకరకాల పాత్రలు పోషిస్తారు మన జీవితాల్లో. వాళ్ళందరి మనకి సహకారం లేకపోతే మనం ఏమీ సాధించలేము. అందుకని ఆడబిడ్డలకి సంరక్షించే రాష్ట్రంగా, రక్షణ కల్పించే రాష్ట్రంగా ఉండాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దిశగా మేము అడుగులేస్తాం. ఇది ప్రత్యేకించి చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు ముఖ్యంగా యువతకి, మహిళలకి, మీరందరూ కారుమంచి సంయుక్త గారిని, రాష్ట్రానికి, దేశానికి రాష్ట్రపతిగా ఉన్న ద్రౌపది ముర్ము గారిని మీరు ప్రేరణగా తీసుకొని, మహిళలు ముందు మీ గ్రామ స్థాయిలో, మీ పంచాయతీ స్థాయిలో మీరు బయటికి రండి, సమస్యల మీద మీరు నిలదీయండి. మీకు ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంటుంది, ప్రతి పంచాయతీలో ఈ పనులు ఉన్నాయి, ఈ పనులు బోర్డులు కనిపించాలి, డిస్ప్లే బోర్డు పెట్టమని చెప్పి మన పంచాయతీరాజ్ కమిషన్ కృష్ణదేజ గారికి తెలియజేయడం జరిగింది. అదే ఆయన మొత్తం డిపార్ట్మెంట్ అంతా దాన్ని తెలియజేస్తారు. మీకు మీరు ప్రత్యేకంగా చూస్తూ ఉండండి. రెండు, యువతకి ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు అయిపోతారు నాతో సహా. నేను ఇంకో కొన్ని సంవత్సరాలు పనిచేయగలనేమో, కొన్నిసార్లతో నాకు ఇంట్రెస్ట్ రాకపోవచ్చు, కానీ నేను వచ్చే తరం నాయకుల్ని రెడీ చేయడానికి పంచాయతీలే పట్టుకొమ్మలు గుర్తుపెట్టుకోండి. మీరే రావాలి బయటికి. నేను ఒక 20 సంవత్సరాలు పనిచేస్తాను. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న 15 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు యువకుడు బయటికి రావాలంటే నాలాంటి వాడికి 15 సంవత్సరాలు పట్టింది. సినిమాల్లో 20 ఇయర్స్ పనిచేసి ఇంకో 10 సంవత్సరాలు రాజకీయ 15 సంవత్సరాలు రాజకీయాల కింద మీద పడితే ఒక చిన్నపాటి ఒక విజయం లభించింది, 21 సీట్ల విజయం లభించింది అవుట్ ఆఫ్ 175 అని అంత నలగాల్సి వచ్చింది. అలాంటిది ప్రతి ఒక్కరు కూడా నలగందే, అనుభవం రాందే మీరేం చేయలేరు. సో మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక ఉదాహరణ చెప్తాను. బెంగాల్ డివిజన్ టైంలో 1906లో లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు, 1906లో బెంగాల్ డివిజన్ జరిగినప్పుడు, ఆ రోజున అందరూ నాయకులు అడ్డుపడ్డారు. బెంగాల్ డివిజన్ నాపేశారు ఒక రాష్ట్ర విభజనకి బ్రిటిష్ కాలంలో. మళ్ళీ దేశం పాకిస్తాన్గా, ఇండియాగా విడిపోతుంటే, దాన్ని జరిగిపోతుంటే పటేల్ గారిని అడిగారండి, మీరు ఎందుకు ఒక రాష్ట్ర విభజన, బెంగాల్ విభజన జరుగుతుంటే మీరు అందరూ నిలబడ్డారు, ఆప్ చేశారు, కానీ భారతదేశం రెండు ముక్కలుగా నిలబడి విడిపోతుంది, మీరు ఎందుకు ఏం చేయలేదంటే, వృద్ధాప్యం వచ్చేసింది, పోరాట పటిమ తగ్గిపోయింది, అందువల్ల మేము వదిలేయాల్సి వచ్చిందని. అందుకని చెప్తున్నాను, ముందస్తుగానే పంచాయతీల నుంచి మీరు నాయకత్వాన్ని పెంపొందించుకోండి, భవిష్యత్తులో మీరే నాయకులు కండి. 13,326 పంచాయతీల నుంచి కొత్త నాయకులు రావాలి. నాయకులు రావాలంటే గ్రామ సభల్లో మీరు బాధ్యత తీసుకోండి. మీరు మహిళల్ని, మీరు యువత కలుపుకొని మీరు బాధ్యత తీసుకుంటే తప్ప గ్రామాలు పచ్చగా కనిపించవు. అందుకని దయచేసి ఈ గ్రామ సభని ఏదో తూతూ మంత్రంగా కాకుండా నిజంగా ప్రేరణగా తీసుకొని 13,326 పంచాయతీలో ఉన్న యువతీ యువకులు, మహిళలు, అనుభవజ్ఞులు, ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధి దిశవైపు అడుగులియాలని మనస్ఫూర్తిగా మన తిరుపతి జిల్లా సుబ్బారాయుడు గారికి, మన విద్యాసాగర్ గారికి, మన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ గారికి, కలెక్టర్ గారికి పేరు పేరున అందరికీ, జాయింట్ కలెక్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదిక పోయినున్న నాయకులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకించి ఢిల్లీ, ఇది ప్రెస్కి సంబంధించిన ఇష్యూస్ నా దగ్గర ఉంది. అలాగే మీకు ఇళ్ల పట్టాలు కానీ, మెడికల్ ఫెసిలిటీస్, పిల్లల చదువుల గురించి కూడా నా అవగాహన ఉంది. కాదు, ఇది అర్జీ ఇస్తారా?
అర్జీ ఆల్రెడీ ఉంది. అండ్ ఇది ప్రత్యేకించలేదు, మీ సహకారం లేకపోతే ఏది ముందుకెళ్ళాం. యు ఆర్ ద ఫండమెంటల్ యువర్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ. మీ బాగోగులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఒకసారి మీ ప్రతినిధుల్ని, రాష్ట్రస్థాయి ప్రతినిధుల్ని పంపిస్తే ఒకసారి కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్లి దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో మేము తీసుకుంటామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అలాగే ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి అనుభోజ్ఞులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మైసూరు వారి పల్లె నుంచి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో మొదలుపెట్టింది ఈ రోజున రాష్ట్ర మొత్తం మీద అన్ని ఎమ్మెల్యేసు చంద్రబాబు గారితో సహా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో సహా అందరూ మంత్రివర్గం కూడా పాల్గొనేలాగా చేయడానికి చంద్రబాబు గారు బాధ్యత తీసుకున్నందుకు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసలు మనకి డబ్బులు రావాలి, ఇన్ని వేల కోట్లు రావాలి, మన అమరావతి రాజధానికి 15,000 కోట్లు ఇవ్వాలన్నా, ఈ రోజున మనకి 991 కోట్లు రావాలన్నా, ఇది కేంద్ర ప్రభుత్వం సహకారం లేదే జరగదు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, ఇష్టమైన నాయకుడు, ఈ దేశానికే ఊపు వెన్నెముక్కి బలం ఇచ్చిన నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ